ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి 106 కోట్ల నిధులు మంజూరు చేసింది. విశాఖలోని ప్రస్తుత డిఆర్ఎం కార్యాలయానికి సమీపంలోని వైర్లెస్ కాలనీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే నిర్మాణ పనులను రైల్వే శాఖ ప్రారంభించనుంది. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించనున్న ప్రాంతాన్ని తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. భవనాల నమూనాలను పరిశీలించారు. భవన సముదాయాలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేశారు. రైల్వే బోర్డు చైర్మన్ వికే త్రిపాఠి, ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రూప్ నారాయణ్, వాల్తేరు డివిజన్ డిఆర్ఎం అనూప్ కుమార్ కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెంట ఉన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ శిలాఫలకాన్ని రెడీ చేసి ఉంచారు. విభజన హామీలో ఒకటైన రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు కూడా చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు గతంలో విశాఖలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి కేంద్ర నిధులు కూడా మంజూరు చేయడం శుభవార్తగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజని స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నౌకాదళానికి చెందిన గెస్ట్ హౌస్ చోళకు వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ సభా వేదికపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉంటారు. రేపటి సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.